సీరియస్. ఇప్పుడు మళ్ళీ మామూలు పొజిషన్ రావాలంటే మామగారు మరో చరిత్ర మళ్ళోసారి చెప్పాల్సిందే. జయప్రద అంటి ఎనపూస్ పెట్టండి, పాట అందుకుంటాడు. దట్స్ మోపిడ్ అవుతుంది. శైలు ఒక్క నిమిషమా. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటున్నారు? నెక్స్ట్ సాటర్డే వరకు. అంటే జాతర వరకు. రేపు మా ఇంటికి తప్పకుండా రావాలి. మా ఇంట్లో రేపు ఒక పెద్ద ఒకేషన్. ఏంటది? కోపంగా ఉంది కదూ? కోపంగా ఉంది కదూ? ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని. ఆ ఫ్యామిలీ నీకు పరిచయం చేయలేదని. సారీ రా, ఏమనుకోవద్దు. సారీ రా, ఏమనుకోవద్దు. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. ఈసారి తప్పకుండా పరిచయం చేస్తా. నో, ఈ బొమ్మకి స్పాట్ పెడతా. ఏమండే, మీ చేతిలో ఉన్న బొమ్మ బలేగుందండి. ఇది బొమ్మ కాదు, దిస్ ఇస్ మై ఫ్రెండ్. ఓహో, యుఎస్ లో కొన్నాను. మీరు ఏం మాట్లాడతా మాట్లాడతా? అవును, మనం ఏం చెప్తే దాన్ని ఇది రిపీట్ చేస్తుంది. ఒంటరితనం పోగొట్టుకోవడానికి ఇదో బెస్ట్ సొల్యూషన్. అలా చెప్పకండి, టెంప్ట్ అయిపోతున్నాను. ఏంటి? ఏదో ఒక్కసారి ఇస్తారా? ఎత్తుకుంటాను. సారీ, మీరు చెప్పండి. ఇట్ రిపీట్స్. అవునా? బొమ్మలి నిన్ను వదల. ఏంట్రా, ఏం చూస్తున్నారా? వాళ్ళిద్దరు అచ్చు దేవత సినిమాలో ఎన్టీ రామారావు గారు లాగా ఉన్నారు. నీ దిష్టి తగిలేట్టుందో? దిష్టి పోయిందా? అబ్బో, ఆ కలర్ లో కాటికేం తెలుస్తుంది. తెల్ల చొక్క పెట్టాల్సి ఉంటుంది. తయారు. ఫస్ట్ టైం నోట్లోంచి జయప్రదాని కాకుండా తాయార అని అసలు పేరు వచ్చిందా? ఎందుకంటావు? నమ్మకండి, ఎంతసేపు సెంటిమెంట్ డైలాగులు చెప్పి ఆవిడ దగ్గర నుంచి గిఫ్ట్తో పెట్టమే గానీ ఎప్పుడైనా ఏమైనా ఇచ్చాడా? నా బంగారానికి ఓ బంగారు కానుక ఇస్తున్నాడు. థాంక్స్ మామగారు, అత్తగారికి మంచి గిఫ్ట్ ఇచ్చినందుకు. ఏమైనా నీకు థాంక్స్ చెప్పాలరా? నాకెందుకో థాంక్స్. అది కొంటాను, డబ్బులు ఇచ్చి నువ్వే కదా. నేను ఎప్పుడు ఇచ్చాండి? నేను ఎప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపడబాక. 40-50 ఇయర్స్ అటు ఇటుగా నీ అప్పు తీర్చేస్తాను. అసలు అప్పు మ్యాటర్ కాదు. మీరు ఇచ్చారా? నేనే ఇచ్చానులేండి, కూర్చోండి. ఓ నాయన, నా కొంప ముంచావు కదే. ఇదిగో కొట్టాలి. ఎవరిది ఫోన్ మోగుతుంది? ఎవరాంటి ఫోన్ లో? అచ్చు నేర్పిస్తున్నారు? అచ్చు కాబోయ్ భర్తమ్మా. అవునా? తనకు మ్యారేజ్ ఫిక్స్ అయిందా? అబ్బాయి అమ్మాయిని ప్రేమించాడు. హైదరాబాద్ లో అచ్చు ఒక రోజు కాలేజ్కి వెళ్తుంటే తన కార్ తో చిన్న యాక్సిడెంట్ చేశాడు. దాంతో అచ్చుకి దగ్గర ఉండి ఆ అబ్బాయే కొన్నాడు వైద్యం చేయించాడు. అప్పుడే అమ్మాయిని ప్రేమించాడు. మా ఇద్దరు కుటుంబాల మధ్య మాటలు కూడా జరిగాయి. తేదీలు ఖరారు చేసుకోవాలి అంతే. మామగారు మీతో మాట్లాడతాడండి. హలో. అవునా? శుభం. ఈ ఫోన్ మూలంగా కుటుంబ సభ్యులందరికీ తెలియపరచినది ఏమనగా, జాతర అయిన వెంటనే బావగారు అల్లుడు గారు తాంబూలాలు ఉంచుకోవడానికి వస్తున్నారు. తలుపు తెరిచి వచ్చారు. దొరికావేరి బాబోయ్, ఇక్కడి నుంచి నువ్వు తనతో ఉండవు, నాతోనే నువ్వు నేను వాళ్ళు వెళ్ళిపోదావా? వెళ్ళిపోదావా?
అక్కడుందేటి నా క్యాబేది అమ్మా కొంపతీసి నా జబ్బే దీనికి కూడా ఉందేటి చెప్తా ఇదిరా స్పర్శది అమ్మా నిజమేనే బసి బొమ్మాలి ప్రపంచంలో ఈ జబ్బు ఉన్న మొదటి వ్యక్తి చివరి వ్యక్తి నేనే నా సామాన్లే దుప్పేస్తావా నా తడాకేట చూపిస్తా చూసావా ఏం పోలేదు ఇప్పుడు ఏముందని అదే దొబ్బడానికి కింద చూసుకోరా ఎదవా మూసుకోవాల్సింది పైన కింద కాదు చూసుకో రేయ్ నా రాజ్యంలోనే దొంగతనమా పోయిస్తా రూమ్స్ కావాలి సారీ మా రిసార్ట్స్ లో బ్లూ ఫిల్మ్ షూట్ చేయడానికి అలవా చేయం వాట్ డు యు మీన్ బ్లూ ఫిల్మ్ సార్ ఏంటి నేను బ్లూ ఫిల్మ్స్ తీసి ప్లాట్ఫామ్ మీద సీడీలు అమ్ముకునే వాళ్ళ కనబడుతున్నానా ఏమో శోధన్ సెన్సేషనల్ శోధన్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ రిపోర్టర్ ఒకప్పుడు సెన్సేషన్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉండేవాడిని ఇప్పుడు నేను ఎక్కడ ఉంటే సెన్సేషన్ అక్కడ క్రియేట్ అవుతుంది ముఖ్యంగా రేప్ సీన్ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అద్భుతంగా అందంగా మసార్ కళ్ళ కట్టినట్టు చూపిస్తారు అంతెందుకు సద్దాం హుస్సేన్ ఉరి తీసేటప్పుడు సెల్ ఫోన్ లో దాన్ని షూట్ చేసి వరల్డ్ బ్లాక్ బస్టర్ న్యూస్ చేసింది ఎవరో తెలుసా శోధన్ సెన్సేషనల్ శోధన్ ఆ సరే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఒక అమ్మాయి దెయ్యాలతో కాపురం చేస్తుందని తెలిసింది ఆ విషయాన్ని పట్టుకుని వరల్డ్ వైడ్ సెన్సేషనల్ న్యూస్ చేద్దామని వచ్చాను ఎస్ ఎస్ సేమ్ లుక్ అదే బెదురు హిచ్కాక్ ఫిల్మ్ లో హీరోయిన్ లా ఉంది కమాన్ కమాన్ మేకప్ చేయి ఎవరు మీరు జస్ట్ వెయిట్ కమ్ హియర్ శోధన్ సెన్సేషనల్ శోధన్ నా ఒక ఇంటర్వ్యూతో నీ జీవితాన్ని మార్చేస్తాను యునో ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడ కాపురం చేసినవి దెయ్యాలు మగవ ఆడవ పిల్ల దెయ్యాలు కూడా ఉన్నాయా కమార్ 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 టెల్ మీ ఓయ్ ఎవరాయ నువ్వు అమ్మాయి షాక్ లో ఉంది ఇప్పుడేం చెప్పదు షాక్ లో ఉందా అమ్మాయి చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు దట్ ఈస్ మై క్రియేటివిటీ ఓయ్ ఇంకోసారి క్రియేటివిటీ దెయ్యాలని అంటే తోలు ఒలుస్తాను జాగ్రత్త ఓ తోలు ఒలుస్తారా ఫ్యాంటాస్టిక్ సార్ నా తోలు ఒలిచి నలుగురు చెప్పులు కుట్టించాడు సార్ చూసారా నా దగ్గర నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఎస్ దట్ ఈస్ సోదన్ ఇంటెలెక్చువల్ జీనియస్ అదే ఎక్స్ప్రెషన్ అలాంటి రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వండి చెప్తే అర్థం కావట్లేదు నీకు డోంట్ కిల్ క్రియేటివిటీ సార్ ఏం జరిగింది కాలం కాసేపు స్తంభించింది నువ్వెప్పుడు వచ్చావు వెండు యుకం కాలం పిలిచినప్పుడు రే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు ఇంకాసేపు ఇక్కడే ఉన్నావంటే కాలు కింద తొక్కేస్తాను అరే చెప్పేది నీకేరా ఇంకాసేపు ఇక్కడే ఉంటే కెమెరా కాలు కింద తొక్కేస్తారట తొక్కేది కెమెరాను కాదు నిన్ను నన్న ఎలా పదమ్మా సార్ 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 షాట్ అద్భుతంగా వచ్చింది సార్ ఏది ఒక్కసారి ఎదురా కొట్టింది ఇన్ని షాట్లు వేసేవంటి ఎఫెక్ట్ కోసం సార్ ఎఫెక్ట్ కోసమా ఇలాగేరా నేను మంచి ఎఫెక్ట్ ఇస్తా నీకు ఎఫెక్ట్ 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 రే ఊరేళ్తున్నావా జాతరకు రా ఏం జాతరరా ఎదవ చిన్నప్పటి నుంచి నాతో అంటున్నావు మా ఫ్యామిలీ మొత్తం జాతరకు మిస్ అవ్వకుండా కలుస్తాం కదరా ఓ ఆ జాతర నువ్వు జాతర అన్నా లీవ్ ఇస్తున్నారా మా బామ్మ చనిపోయింది సార్ అన్నా కానీ నాకు లీవ్ ఇట్లేదురా రేయ్ ఆవిడ లీవ్ కోసం ఎన్నిసార్లు చంపేస్తావురా తప్పదురా లీవ్ కోసం ఎన్నిసార్లు అయినా చంపాలి ముసలోళ్ళు అందుకేగా ఉంది ఓ పని చేయరా ఇది మాని వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ ఎత్తుకో వారానికి రెండు రోజులు సెలవిస్తారు మరి అంత ఎటకారం అవసరం లేదురా ఈ ఉద్యోగంలో నువ్వు మీ నాన్న కోసం జాయిన్ అయితే నేను మా ఊరి కోసం జాయిన్ అయ్యాను ఊరి కోసం అవును మా ఊరికొచ్చే ప్రతి బస్సులో గోవిందరాజులు వస్తాడు మన సమస్య తీరుస్తాడు అని పిల్ల పాప ముసలి ముతక చెట్టు చేమ గొడ్డు గోద ఇలా ప్రాణం ఉన్న ప్రతి జీవి కళ్ళు కాయలు కాచేలా నా కోసం ఎదురు చూస్తున్నారు ఎందుకు మాది చిత్తూరు జిల్లా అండి అక్కడ అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటాయి అవొచ్చి మా పొలాల్లో పడి పంట నాశనం చేస్తున్నాయి వాటి సంతతిని అరికట్టి మా ఊర్ని కాపాడుకోవటమే నా లక్ష్యం సూపర్ వెరీ గుడ్ థ్యాంక్ యూ కంపెనీస్ వాటిని చంపేస్తావంటరా సంతతిని అరికట్టడం అంటే చంపడం కాదు నేను ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టింగ్ తీసుకొని
అడవిలోకెళ్ళి ఏనుగులకు సరిపడా పెద్ద పెద్ద తయారు చేసి వాటికి తొడిగి సంతతిని అరికడతాను సార్. ఏనుగులు వాటికి కరెక్ట్. నీ బతుకు జడ ఏం బతుకురా నీది. అలా రియాక్ట్ అయ్యాడేంట్రా వాడికి ఏనుగులు ఉన్నాయేంటి? ఓ నువ్వు అలా రియాక్ట్ అవుతుంది ఏంట్రా? అలా కాకుండా మరి ఎలా రియాక్ట్ అవుతారా? ఓకే ఓకే కోపడకలేరా. అవును అచ్చు పెళ్లి విషయం ఈరోజు డిసైడ్ అవుద్దాను. ఏమైందిరా? నాకు తెలిసి ఫ్యామిలీ మొత్తం శివాజీరావు ఫోన్ కోసం వెయిట్ చేస్తుంటారు.